I hope you all guys are doing absolutely awesome, and let me show you something. Oh my god. ఈ పేపర్లన్నీ నేనే రాశాను. మార్నింగ్ ఎగ్జామ్ అయింది, ఎగ్జామ్ అయితే బాగానే రాశాను. క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగానే వచ్చింది. బట్ ఈ కష్టాలన్నీ దేనికి? టు ఎర్న్ మనీ, టు గెట్ ఎ జాబ్. సో టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు ఇన్వెస్ట్ యువర్ మనీ. బేసికల్లీ మనం మనీ రెండు విధాలుగా సంపాదించవచ్చు. ఒకటి, మనం జాబ్ చేసి మనీ సంపాదించవచ్చు. రెండు, మన దగ్గర ఉన్న మనీ ఇన్వెస్ట్ చేసి దాని నుండి మళ్ళీ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు ఇన్వెస్ట్ యువర్ మనీ. బేసికల్లీ నాకు ఈ ఇన్వెస్ట్మెంట్ మీద అంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, బట్ నాలెడ్జ్ అయితే మాత్రం బాగానే ఉంది. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మమ్మీ కానీ, డాడీ కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను చూశాను, క్లియర్లీ తెలుసుకున్నాను దేని మీద ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, దేని నుండి మనం మనీ బాగా ఎర్న్ చేయొచ్చు అని. సో టుడే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏంటో తెలుసుకుందాం. స్టార్టింగ్ విత్ నెంబర్ వన్, మీ దగ్గర కొంచెం డబ్బులు కానీ ఉంటే ల్యాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఐమ్ టెలింగ్ యూ, డెఫినెట్లీ మీరు పెట్టిన మనీ కన్నా డబల్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు బ్యాక్ వస్తుంది మీరు కానీ ల్యాండ్ మీద మనీ ఇన్వెస్ట్ చేస్తే. సో మీ దగ్గర కానీ మనీ ఉంటే, లేదంటే ఇఫ్ అట్ ఆల్ మీ పేరెంట్స్ దగ్గర మనీ ఉండి దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తే, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ల్యాండ్కి ఇవ్వండి. అండ్ నౌ డేస్ ల్యాండ్ సబ్ ల్యాండ్ కాస్ట్లు చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ల్యాండ్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అకార్డింగ్ టు మీ. నౌ కమింగ్ టు ద సెకండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, అదేంటంటే గోల్డ్. ఎస్, మీరు విన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. అకార్డింగ్ టు మీ గోల్డ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు సేవ్ యువర్ మనీ. ఎందుకంటే మనం గోల్డ్ కొన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఆర్నమెంట్స్ కింద వేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మనకి ఎప్పుడు ఇమీడియట్లీ అర్జెంటుగా మనీ కావాలన్నా ఆ గోల్డ్ అలా బ్యాంక్లో పెడితే మనకి ఇన్స్టాంట్గా మనీ వస్తుంది. అండ్ ద లాస్ట్ పార్టీస్, ఈచ్ అండ్ ఎవ్రీ డే గోల్డ్ కాస్ట్ అనేది స్టెప్ బై స్టెప్ పెరిగిపోతుంది. నేను చిన్నప్పుడు, ఐ మీన్, ఒక 10 grams గోల్డ్ 15,000 అలా ఉండేది. ఇప్పుడు అదే 10 grams 50,000 ఉంది. అండ్ డే బై డే దాని కాస్ట్ అలా పెరుగుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ మీకు ఇన్స్టాంట్లీ మనీ కావాలి అనుకునే టైప్ ఆఫ్ పర్సన్ అయితే మీకు గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అకార్డింగ్ టు మీ. అండ్ స్పెషల్లీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, బిజినెస్ పీపుల్కి గోల్డ్ బాగా యూజ్ అవుతుంది, ట్రస్ట్ మీ. నౌ కమింగ్ టు ద థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, దట్ ఈస్ స్టాక్ మార్కెట్. ఎస్, చాలామంది ఈ స్టాక్ మార్కెట్ అన్న పదానికి, ఈ షేర్ మార్కెట్ అన్న పదానికి భయపడుతుంటారు. అది నిజమే, చాలామంది మనీ లాస్ అయిపోయి డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. ఇన్ ద సేమ్ వే చాలామంది ఈ షేర్ మార్కెట్ వల్ల, ఈ స్టాక్ మార్కెట్ వల్ల మిలియనేర్స్ కూడా అయిపోయారు. అండ్ ఇఫ్ యు నో వారెన్ బఫెట్, ఓన్లీ ఈ షేర్ మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్ యూజ్ చేసి దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేసి హీ బికేమ్ ఏ బిలియనేర్, వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయ్యాడు. సో దానికోసం నాలెడ్జ్ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మనకి ఆ మనీతో పెద్దగా పని లేదు, జస్ట్ నా సేవింగ్కి ఆ మనీ ఉంచేస్తాను అనుకుంటే ఈ స్టాక్ మార్కెట్లో మనం స్టెప్ వేయాలన్నమాట. లేదంటే మాత్రం అస్సలు రిస్క్స్ చేయకూడదు. నెంబర్ 4, మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. బట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్తో ఉండే ప్రాబ్లం ఏంటంటే మనకి రిటర్న్స్ అంత బీభత్సంగా రావు, బట్ ఓకేగా వస్తాయి అన్నమాట. బట్ సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ ఆప్షన్, దిస్ ఈజ్ ద రిస్కియెస్ట్ బట్ హయ్యెస్ట్ రిటర్న్స్ వచ్చే ఆప్షన్, అదేంటంటే క్రిప్టో కరెన్సీ. బేసికల్లీ చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ కోసం నాకు సగమే తెలుసు, కంప్లీట్గా తెలుసుకోవడానికి ట్రై చేశాను బట్ అర్థం కాలేదు. బట్ క్రిప్టో కరెన్సీ, ఇట్ ఈస్ బూమింగ్ అప్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అండ్ ఒక ఫన్నీయెస్ట్ థింగ్ చెప్పిన ఒకడు అప్పట్లో, ఐ మీన్ 2010లో, ఒక 10,000 బిట్ కాయిన్స్ క్రిప్టో కరెన్సీ పెట్టి, ఒక 10,000 బిట్ కాయిన్స్ పెట్టి 2 pizzas కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ 10,000 బిట్ కాయిన్స్ కాస్ట్ ఎంత తెలుసా? 3,178 crores. అసలు ఆ నెంబర్ చెప్పడానికి నాకు ఆయాసం వస్తుంది. అంత అలాంటి ఒక 10,000 బిట్ కాయిన్స్ పెట్టి, అప్పట్లో వాడు దాని వాల్యూ తెలియక ఆ 10,000 బిట్ కాయిన్స్ పెట్టి 2 pizzas కొనుక్కున్నాడు. ఆడు బాధ ఎంత బాధపడి ఉంటాడో నాకు అర్థమవుతుంది. బట్ యస్, క్రిప్టో కరెన్సీ గేమ్ కోసం మీకు తెలిస్తే, కంప్లీట్లీ నాలెడ్జ్ ఉంటే
మనీ కానీ మీ దగ్గర ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఏంటంటే ఫుల్ నాలెడ్జ్ ఉండాలి అండ్ మనీ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. అండ్ ఆ క్రిప్టో కరెన్సీలో నేను కూడా ఇన్వెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నాను, బట్ ఇంకా పూర్తిగా తెలుసుకోవట్లేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాను కంప్లీట్గా తెలుసుకుంటే ఐ మే డూ సంథింగ్. సో అకార్డింగ్ టు మీ దీస్ ఆర్ ద 5 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నాకు తెలిసినంత వరకు, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు. మీకు ఇంకేమైనా కొత్తగా స్పెషల్గా ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేసి చెప్పండి, డెఫినెట్లీ చూస్తాను. ఎందుకంటే నేను కూడా ఫ్యూచర్లో కొంచెం డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మీరు ఇచ్చే కమెంట్స్ నాకు హెల్ప్ అవుతాయి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ ఒక పెద్ద లైక్ వేసుకోండి. మంచి మంచి అవుట్ఫిట్స్ కోసం మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ అస్ ఆల్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై. What do you wanna end? Was it real or just pretend?